సుంకిసాల ప్రాంతాన్ని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఘటనపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిసాల ప్రాజెక్టులో ఎలాంటి ప్రమాదము జరగలేదని ప్రభుత్వం కప్పిపుచ్చుకునే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. సంచలనం రేపుతున్నటువంటి ప్రాజెక్టు సుంకిశాల ప్రాజెక్టు. ప్రస్తుతం సుంకిశాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. సుంకిశాల ప్రాజెక్టులో ఈ యొక్క టెండల్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ పూర్తిగా కూలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ యొక్క టన్నల్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూలిపోవడంతో ఇక్కడికి బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఇక్కడికి వచ్చింది. ఈ యొక్క ప్రాజెక్టును సందర్శించింది. అయితే ఈ యొక్క ప్రాజెక్టు ఎలా కూలిపోయింది, అసలు బీజేపీ ఏం డిమాండ్ చేయాలనుకుంటుంది, మనతో పాటు మాట్లాడడానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, హరీష్ బాబు, పాల్వాయి హరీష్ బాబు. ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టును పూర్తిగా సందర్శించారు, ఒక అంచనాకు వచ్చారు బీజేపీ. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరాలనుకుంటున్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాల్వాయి హరీష్ బాబు గారు, మీరు చూశారు, సాక్షాత్తు చూస్తున్నారు కూడా, ఈ టన్నెల్కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూలిపోయింది, అసలు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు, ఇది ఎందుకు కూలిపోయిందని మీరు భావిస్తున్నారు? మొదటగా 2012లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ తర్వాత 2022 సంవత్సరంలో దీని అంచనాలు పెంచి మళ్ళీ బీఆర్ఎస్ ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించింది. ఓవరాల్గా ఈ ప్రాజెక్టును చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది సర్జుపూలు అండి, ఇది సర్జుపూలు ఈ సుంకిశాల ప్రాజెక్టులో సర్జుపూలు. ఆ రిజర్వాయర్ నుంచి 3 టన్నుల ద్వారా ఇక్కడికి గ్రావిటీ ద్వారా ఈ నీళ్లను ఈ టన్నెల్ ద్వారా ఇందులో సజ్జుపూర్లకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి మన ఫిల్టరింగ్ పాయింట్కి తీసుకెళ్లాలనేది ప్రాజెక్టు. డెడ్ స్టోరేజ్ లెవెల్లో నుంచి కూడా హైదరాబాద్ మహానగరానికి నీటిని సప్లై చేయడానికి ప్రాజెక్టు ఉద్దేశించింది. గతంలో 800 కోట్లు, తర్వాత 1200 కోట్లు, ఇప్పుడు 2300 కోట్లు కాస్ట్ ఎస్కలేషన్ అయితేనే ఉంది. ఇవాళ మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ MEIL వారు లోపభూయిష్టంగా ఈ పనులు చేశారు, చాలా నాసిరకంగా పనులు చేశారు. ఆ సీసీ వర్క్ కానీ ఆర్సీసీ వర్క్ కానీ యాంకరింగ్ ఈ స్టోన్ వాల్కి ఏదైతే ఉందో దానికి ప్రాపర్ యాంకరింగ్ చేయలేదు, చాలా దారుణంగా నాసిరకంగా పనులు చేస్తున్నారు. దాని పర్యవసానమే ఇది. ఆ మిడిల్ టన్నెల్ మధ్యలో ఉన్న టన్నెల్ ఓపెన్ చేయడంతో నీళ్ళు ఇందులో ఘర్ష ప్రెషర్ తోటి లోపలికి రావడంతో ఈ వాల్ కూలింది అని చెప్తున్నారు. అది మిడిల్ టన్నెల్లో ఎందుకు ఓపెన్ చేసినారు అని అంటే ఎస్సీ గారిని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. వారి ఆదేశాలు లేకుండా ఎట్లా ఈ కంపెనీ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మాకు ఇంకా అర్థమైతలేదు. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఏ విచారణ కూడా ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే లోపభూయిష్ట రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజులు MEIL మీద, మెగా ఇంజనీరింగ్ మీద చాలా ఆరోపణలు చేసేవాళ్ళు. ఇవాళ అధికారంలో రాగానే ఆయనతో కుమ్మక్కై కూడబలుక్కొని లోపభూయిష్టంగా లోపాయకారి ఒప్పందం చేసుకున్నట్టు మాకు తేటతెల్లమవుతుంది. అందుకే గోప్యత పాటిస్తున్నారు. 10-12 రోజుల నుంచి దీన్ని సీక్రెసీ మెయింటైన్ చేశారు. తర్వాత ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో బయటకు రావడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే దీంట్లో డెఫినెట్గా ప్రభుత్వ పెద్దలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మెగా ఇంజనీరింగ్ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి ప్రజాధనం దాదాపు 50-60 కోట్ల రూపాయలు ఇక్కడ వృధా అయింది. దీన్ని భర్తీ చేసే ఆలోచన ఎవరు చేయాలి, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తారా లేకపోతే ప్రజాధనం వృధా అయిందా అనేది ప్రభుత్వం తేటతెల్లం చేయాలంటే తప్పకుండా దీని మీద సమగ్ర విచారణ జరగాలి. అంటే మీరు సమగ్ర విచారణ జరగాలని మీరు అంటున్నారు, సమగ్ర విచారణ వేటితో, ఏ విచారణ సంస్థలతో చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు? ఓవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, ఇది చాలా చిన్నది, చిన్న ప్రమాదము, దీన్ని భూతద్దంతలో పెట్టి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి అంటున్నారు, దీనికి మీ సమాధానం? ఘట్టంగానే ఇంత పెద్ద సైడ్ వాల్ ఎలాంగ్ విత్ ఆ కాలమ్స్ మొత్తం ఆర్సీసీ స్ట్రక్చరు ప్రాపర్ యాంకరింగ్ లేకుండా మీరు చూడండి, అక్కడెక్కడ యాంకరింగ్ పాయింట్స్, ఇంత దూరంగా యాంకరింగ్ పాయింట్స్, అసలు దగ్గరగా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ప్రాపర్ డిజైన్ లేకుండా చేస్తున్నారు. ఇది మొత్తం ఇది చిన్న విషయమని చెప్పే ప్రయత్నంలోనే ప్రభుత్వం వారి విధానాన్ని బయటపెట్టుకుంటుంది, వాళ్ళ లోపాయకారి విధానాన్ని, వాళ్ళ ఆలోచనను బయటపెట్టుకుంటుంది. ఇది చిన్న విషయం కానే కాదు, ఈ మొత్తం ప్రాజెక్ట్ అమాడం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, డిజైన్ ఏమైనా మార్చాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ 3 అధికారులు లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పెడితే అక్కడ వాస్తవాలు బయటికి రావు. తప్పకుండా మొత్తంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కానివ్వండి, ఈ నిష్ణాతులైన ఏటీ ఐఐఎం ప్రొఫెసర్లను తీసుకొచ్చి, ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్ని తీసుకొచ్చి
ఒక సమగ్ర విచారణ చేస్తే సిబిఐ లాంటి స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితేనే దీనికి న్యాయం చేయగలుగుతుంది. ఈ యొక్క అంశం బయటపడాలంటే సిబిఐ విచారణ జరిపించాలని కూడా బీజేఎల్పీ పక్షాన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజ్ తో రాజ్ రెడ్డి, HMTV శుంకిశాల నుండి.